హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి చాలామంది మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారు సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేసేసి నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికంటే ముందు మీరు వీడియోస్ చూడవచ్చు అలాగే వీడియో చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి టాపిక్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు పోస్టులకు సంబంధించి మనకు రాత పరి పరీక్షతోనే భర్తీ చేయాలంటూ మనకైతే ఒక అప్డేట్ వచ్చింది సో ఇన్ని ఇంతకుముందు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఈ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేవాళ్ళు యూనివర్సిటీలలో సో ఇప్పుడైతే మనకు కంప్లీట్గా మారిపోయిందనమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయాలంటూ లేటెస్ట్గా అయితే ఒక అప్డేట్ వచ్చింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం అయితే చూడండి ఉన్నత విద్యా మండలి యోచన త్వరలో ఉమ్మడి నోటిఫికేషన్ విసిలతో భేటీలో ఏకాభిప్రాయం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అంటూ కూడా ఎట్లని చూసుకోవచ్చు రాష్ట్రంలోని పదకొండు యూనివర్సిటీల్లోని ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఇందుకు రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తుంది ప్రభుత్వం అనుమతించిన వెయ్యి అరవై ఒకటి పోస్టుల భర్తీకి కేంద్రీకృత విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని యోచిస్తున్నారు రెండో దశలో మరికొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు వీసీ ఆదేశించారు మంగళవారం నాంపల్లిలోని రాష్ట్రీయ ఉచత్తర్ శిక్షా అభియాన్ రూసా కార్యాలయంలో పదకొండు యూనివర్సిటీల వీసీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు పోస్టుల భర్తీపై ఈ సమావేశంలో మూడు రకాల ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపింది పోస్టుల భర్తీ యూనివర్సిటీల చేతిలో పెట్టరాదని బీహార్ తరహాలో స్వాతంత్ర ప్రతిపత్తి గల సంస్థ లేదా టిఎస్పిఎస్సి ద్వారా చేపట్టాలని వీసీలంతా అభిప్రాయపడ్డట్టు సమాచారం రాత పరీక్ష నిర్వహణపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది ఈ అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ప్రభుత్వం అనుమతించిన మేరకే ఉంటాయని ఓ అధికారి చెప్పారు సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ప్రొఫెసర్ వెంకటరమణ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాసరావు కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టర్ అందరూ పాల్గొన్నట్టు మనకైతే ఒక అప్డేట్ చూసుకోవచ్చు అలాగే గతంలో ఇలా సో గతంలో ఏ విధంగా ఫీల్ చేసేవారంటే యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉండడంతో ఇంతకాలం సొంతంగానే అవసరమైన టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ చేసుకునేవి అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక చేసేవారు వర్సిటీ వీసీ గవర్నర్ నామినీ యూజీసీ నామినీ ఫ్యాకల్టీ డీన్ డిపార్ట్మెంట్ హెడ్ ముగ్గురు సబ్జెక్టు నిపుణులు ఇతర వర్సిటీల వారు ఆయా పోస్టర్ రోస్టర్ రిజర్వేషన్ బట్టి ఎస్సీ ఎస్టీ వికలాంగ మహిళ నామినలతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించేది ఈ పద్ధతి లోపభూయిష్టంగా ఉందని అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి దాంతో గందరగోళానికి తావు లేకుండా ఈసారి రాత పరీక్ష ధారాన్ని ఉమ్మడి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా బీహార్లో వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేడులో దీనిని ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై సెప్టెంబర్లో యాభై రెండు సబ్జెక్టులకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు సో ఎలాంటి చిక్కులు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగింది ఇదే పద్ధతిని మన రాష్ట్రంలో అనుసరించాలని అధికారులు పరిశీలిస్తున్నారు సో ఫ్రెండ్ చూశారు కదా ఈ విధంగా మధ్యలో ఎవరి చేయలేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ ద్వారానే పోస్టులను భర్తీ చేయాలని సో కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాం ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్